Hi friends, welcome to English Listening Stories for Kids with Telugu Explanation. చిన్న పిల్లల కోసం ఇంగ్లీష్ స్టోరీస్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్, హౌ ఆర్ యూ? టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ద స్టోరీ ఆఫ్ The Shepherd Boy and the Wolf. A shepherd boy tended his master's sheep near a dark forest not far from the village. Soon he found life in the pasture very dull. All he could do to amuse himself was to talk to his dog or play on his shepherd pipe. One day, as he sat watching the sheep and the quiet forest and thinking what he would do, should he see a wolf, he thought of a plan to amuse himself. Shepherd boy ante gorrelu kaachevadu, wolf ante todelu. చూద్దాం ఈ స్టోరీ మనకేం చెప్తుందో. ఒకసారి ఒక షెపర్డ్ బాయ్ ఏం చేశాడు, షీప్ని అంతా తీసుకొని అడవిలోకి వెళ్ళి మేపుకు రావడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత రోజు వెళ్తూ ఉంటే ఫస్ట్లో ఎగ్జైటింగ్గా ఉంది, బాగా మంచి సెరెంటి మంచి ప్లేస్ ఉన్నింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత వాడికి చాలా డల్గా బోర్ అనిపించింది. పాస్చర్ అంటే పచ్చిక బయళ్ళు, ఆ పచ్చిక బయళ్ళలో లైఫ్ చాలా బోరింగ్ అనిపించింది. ఏం చేయగలడు, అమ్యూజ్ చేయాలి, తనకి ఏదైనా రిక్రియేషన్ ఉండాలి, ఎంజాయ్ చేయాలి అంటే ఏం చేయగలడు? వాడి దగ్గర ఉండే డాగ్తో మాట్లాడగలడు, లేకుంటే పైప్ అనే ఒక ఆర్గాన్ ఉంటుంది, మౌత్ ఆర్గాన్ ఉంటుంది కదా, అట్లా నోటి దగ్గర పెట్టుకొని ఊదుతూ ఉంటారు చూడండి, అట్లాంటిదో, లేకుంటే పైప్ పొడుగుగా ఉన్న పైప్ను ఊదుకుంటానో ఏదో ఆ పని మాత్రమే చేసేవాడు. ఒకసారి ఏమైందంటే వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఆ గొర్రెల్ని చూస్తూ నిశ్శబ్దంగా ఉన్న ఫారెస్ట్లో వాడికి ఏం ఆలోచన వచ్చింది? హీ థాట్ ఆఫ్ ఎ ప్లాన్ దట్ హీ సా ద వుల్ఫ్. ఒకవేళ తోడేలు వచ్చిందని ఊహించుకుంటే ఎలా ఉంటుంది అనుకున్నాడు. హిస్ మాస్టర్ హ్యాడ్ టోల్డ్ హిమ్ టు కాల్ టు హెల్ప్ షుడ్ ఎ వుల్ఫ్ అటాక్ ద ఫ్లాక్. మాస్టర్ ఏం చేశాడు, ఫ్లాక్ అంటే ఆ గొర్రెల మంద మీద ఎప్పుడైనా ఉల్ఫ్ అటాక్ చేస్తే ఏం చెప్పాడు, ఒకవేళ అటాక్ చేస్తే అండ్ ద విలేజర్స్ వుడ్ డ్రైవ్ ఇట్ అవే, అప్పుడు నువ్వు మమ్మల్ని అందరినీ పిలు, వచ్చి దాన్ని తోలేస్తాము అన్నారు. సో వాట్ హిస్ మాస్టర్ సెడ్, వెన్ యూ సీ ఎ ఉల్ఫ్ యూ షుడ్ కాల్ అస్, then we'll come and drive away the wolf. So now thought he had not seen anything that even looked like a wolf. He ran towards the village shouting at the top of his voice, "Wolf! Wolf!" As he expected, the villagers who heard the cry dropped their work and ran in great excitement to the pasture. సో దిస్ బాయ్ వాంటెడ్ టు మేడ్ ఎ ట్రిక్. సో ఏం చేశాడు, అక్కడ అసలు ఉల్ఫ్ లేదు, కనీసం ఆ ఆకారం కనిపించేది కూడా ఏది లేదు, లేకపోయినా ఏం చేశాడు, ఉల్ఫ్ ఉల్ఫ్ అని గట్టిగా అరిచాడు. ఆ అబ్బాయి మాటలు వినేసి ఆ విలేజర్స్ ఏం చేశారు, నిజంగా ఉల్ఫ్ వచ్చిందేమో అని చెప్పి అక్కడ వాళ్ళు చేసే పని కూడా వదిలేసి పరిగెత్తుకుంటూ ఈ పాస్చర్ దగ్గరకు వచ్చారు. పాస్చర్ అంటే గడ్డి మైదానం, ఎక్కడైతే ఆ షీప్ అన్నీ మేస్తూ ఉన్నాయో, గ్రేజింగ్ అంటే మేడం, అవన్నీ మేస్తూ ఉన్నాయో ఆ పాస్చర్ దగ్గరికి వచ్చారు. బట్ వెన్ దే గాట్ దేర్ దే ఫౌండ్ ద బాయ్ డబుల్డ్ అప్ విత్ లాఫ్టర్ అట్ ద ట్రిక్ హీ హ్యాడ్ ప్లేడ్ ఆన్ దెమ్. అక్కడికి వచ్చాక వాళ్ళకి తెలిసింది ఆ అబ్బాయి వాళ్ళ మీద ట్రిక్ ప్లే చేశాడు, అబద్ధం చెప్పాడు అని.
A few days later, the shepherd boy again shouted, "Wolf, wolf!" Again, the villagers ran to help, only to be laughed at again. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత మళ్ళీ వాడికి అక్కడ బోర్ అనిపించి ఏం చేశాడు, మళ్ళీ ఉల్ఫ్ ఉల్ఫ్ అని క్రై గట్టిగా అరిచాడు. అరిస్తే వీళ్ళందరూ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు ప్యాస్చర్లోకి. దెన్ వన్ ఈవినింగ్ యాజ్ ద సన్ వాజ్ సెటింగ్ బిహైండ్ ద ఫారెస్ట్ అండ్ ద షాడోస్ క్రీపింగ్ అవుట్ ఓవర్ ద ప్యాస్చర్, ఎ ఉల్ఫ్ రియలీ డిడ్ స్ప్రింగ్ ఫ్రమ్ ద అండర్ బుష్ అండ్ ఫాల్ అపాన్ ద షీప్. ఇలా జరుగుతూ ఉంది, రోజు వెళ్తున్నాడు చూస్తున్నాడు. ఒకరోజు రియల్గా ఏమైంది, ఈవినింగ్ సన్ వాజ్ సెటింగ్ బిహైండ్ ద ఫారెస్ట్, ఫారెస్ట్ వెనుక సన్ మెల్లగా సెట్ అవుతూ ఉన్నాడు. అప్పుడు షాడోస్ అన్నీ క్రీప్ చేసేటప్పుడు, షాడోస్ అంటే నీడలు, నీడలు పొడుగ్గా పోతూ ఉంటాయి కదా, అట్లా ఉంటాయి పడుతూ ఉంటాయి కదా, అట్లాంటి టైంలో ఏమైంది, ఒక ఉల్ఫ్ నిజంగా అక్కడికి వచ్చేసింది. వచ్చి అండర్ బుష్ అంటే పొదలు ఉంటాయి కదా, ఆ పొదల దగ్గర నుండి అక్కడి నుండి ఇట్ స్ప్రింగ్ అంటే జంప్ చేసింది. ఎక్కడ జంప్ చేసింది, అపాన్ ద షీప్, గొర్రెల మీదకి ఒక్కసారిగా జంప్ చేసింది. ఇన్ టెర్రర్ ద బాయ్ ర్యాన్ టువర్డ్స్ ద విలేజ్ షౌటింగ్ ఉల్ఫ్ ఉల్ఫ్, బట్ త్రూ ద విలేజర్స్ హార్డ్ ద క్రై, దే డిడ్ నాట్ రన్ టు హెల్ప్ హిమ్ యాజ్ దే హ్యాడ్ బిఫోర్. హీ కెనాట్ fool us again, they said. So the boy was frightened, vaniki chaala bayam vesindi, aa wolf nu chuse paatiki bayam vesi akkada daggarki elli villagers nu gattiga wolf wolf ani todalo vachindi, randi randi ani gattiga archadu. Kaani emaindi, villagers em vachindadu anni vaallu malli inkosa trick chestunnadu. First time archadu, velli chusaru. Again second time he called the villagers for help. Again they went and saw there is no wolf there. Then for the third time, if the wolf came really also, the villagers thought the boy was making a trick. The wolf killed a great many of the boy's sheep and then slipped away into the forest. So wolf em chesindi, chaala gorrelanta tinesi champesi jarukundi. Slipped away into the forest ante forest loki జారుకుంది కదా. ఈ స్టోరీ ద్వారా మనకేం తెలిసింది చెప్పండి, లయర్స్ ఆర్ నాట్ బిలీవ్డ్ ఈవెన్ వెన్ దే స్పీక్ ద ట్రూత్. లయర్స్ అంటే అబద్ధం చెప్పేవాళ్ళు, అబద్ధం చెప్పేవాళ్ళు ఆర్ నాట్ బిలీవ్డ్, అబద్ధం చెప్పేవాళ్ళని ఎవరు నమ్మరు. ఈవెన్ వెన్ దే స్పీక్ ద ట్రూత్, వాళ్ళు ట్రూత్ చెప్పినా కూడా, ట్రూత్ అంటే నిజం చెప్పినా కూడా ఎవరు నమ్మరు. కాబట్టి అనవసరంగా ఎప్పుడు మనం అబద్ధాలు చెప్పకూడదు, ఏముందో నిజం చెప్పాలి. ఏమవుతుంది, నిజం అంటే జరిగిందే కదా, ఉన్న విషయమే కదా, నిజం చెప్పడానికి ఎప్పుడూ మనం భయపడకూడదు. మన గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్స్లో చాలామంది బాగా నిజం చెప్పేవాళ్ళు, నిజాయితీ పరులు ఉన్నారు. ఎప్పుడో ప్రాణం మీదకి వస్తే తప్ప మనం అబద్ధం చెప్పకూడదు. చిన్న చిన్న విషయాలకు ఇంట్లో పేరెంట్స్తో ఫ్రెండ్స్తో టీచర్స్తో హోంవర్క్ చేయకుండా చేసినామని చెప్పడము, మా మదర్ ఏమైనా ఇచ్చి వాటర్ తాగండి అది చేయండి తినండి అంటే చేయకుండా చేసినామని చెప్పడము, ఇలాంటివి మనం చేయకూడదు. రియాలిటీనే మాట్లాడాలి. చూసాం కదా ఈ స్టోరీలో ఏమైందో, ఒకసారి అబద్ధం చెప్తే నమ్మారు, రెండోసారి అబద్ధం చెప్తే నమ్మారు, మూడోసారి నిజం చెప్పినా కూడా నమ్మలేదు. కాబట్టి మనం అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు తెచ్చుకోకూడదు, మనం నిజమే మాట్లాడాలి, నిజం వైపే నిలబడాలి. సరేనా పిల్లలు, ఈ హాలిడేస్ లాక్డౌన్లో కొంచెం బుక్స్ తీసుకుని అప్పుడప్పుడు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్ స్టోరీస్ వినండి, ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ రీడింగ్ రైటింగ్ అండ్ లిసనింగ్ ద స్టోరీస్. You can also share your stories with me. Thank you very much, children. Thank you for listening.